చిత్తూరు జిల్లా వికోట మండల పరిధిలోని పాముగానిపల్లి పంచాయతీలో జిల్లా పరిషత్ ఎన్నికలలో భాగంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు, పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థి రామచంద్రప్పకు మద్దతుగా వైసీపీ పార్టీ కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ సుబ్బారెడ్డి, పంచాయతీ వైసీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి, నాయకులు నారాయణ రెడ్డి, జయరాం రెడ్డి, నవాబ్ సాబ్, సోమశేఖర్ రాజు, శ్యామ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మహేష్ రాజు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వికోట మండల పురప్రజలకి నా నమస్కారాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి జిల్లా పరిషత్తు మండల పరిషత్ ఎన్నికల్లో నేను వికోట మండల జిల్లా పరిషత్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వికోట మండల పురప్రజలందరికీ కూడా గత 35 సంవత్సరాల నుండి మీరు అడిగినప్పుడంతా నేను మీకు సేవ చేసినాను. మీలో ఒకటిగా, మీ బిడ్డగా, మీ వాడిగా ఈ మండలంలో అందరికీ సుపరిచితుడినే. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఇప్పుడు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించాలి. అలాగే మండలంలో జరుగుతున్నటువంటి 25 ఎంపీటీసీ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బలపరిచి గెలిపించి ఆ కానుకని జగనన్నకు, పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యుడు వెంకటేగౌడ్ గారికి ఇవ్వాలని చెప్పి వికోట మండల పుర ప్రజలందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, రహదారులు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, గ్రామాల్లో ఉండేటువంటి విద్యుత్ దీపాలు కావచ్చు, గ్రామ అభివృద్ధి కోసం ఏదైనా చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, పెదరెడ్డి గారు ఆశీస్సులతో ఈ మండలాన్ని అత్యధికంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతానని చెప్పి వికోట మండల ప్రభుత్వం